కేంద్ర ప్రభుత్వంపై టిఆర్ఎస్ వ్యతిరేక కుట్రకు పాల్పడుతోందని కోరుట్ల బీజేపీ కౌన్సిలర్ నరేష్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులకి కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. కేంద్రానికి ఇప్పటికే వానాకాలం పంట ధాన్యం మిగులు ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇవ్వకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంపై రైతులను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు ముందటేసుకుంటుందని, ఒక భారత ప్రధాని అయిన మోదీ దిష్టిబొమ్మలను టిఆర్ఎస్ దుర్మార్గులు తగులబెట్టడం, చావుడప్పు కొట్టడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. అసలు నిన్న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుసు యాసంగి వడ్లను కొనుగోలు చేయమని చెప్పింది ఏ ప్రభుత్వం అని, అయినా కూడా కావాలనే ఇలాంటి కుట్రలకు టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు పాల్పడుతుండడం బాధాకరమని అన్నారు. టిఆర్ఎస్ పతనం ఇక మొదలైంది. ఎన్ని కుట్రలు పనినా రైతులకు ఉసిగొల్పిన ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీజేపీ పోరాడుతుంది అని అన్నారు. జై శ్రీరామ్, భారత మాతకి జై, వందే మాతరం, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరదిల్లాలి. కేంద్ర ప్రభుత్వంపై టిఆర్ఎస్ వ్యతిరేక కుట్రలు పాల్పడుతూ నిన్న చేసిన ఏదైతే రైతు వ్యతిరేక ధర్నాలు ఉన్నదో చాలా దారుణం, శోచనీయము. టిఆర్ఎస్ నాయకులకు కనీసం అవగాహన లేక పోవడం శోచనీయం. కేంద్రం ఇప్పటికే వానాకాలం పంట ధాన్యం మిగులు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంపై రైతులను తప్పుదోవ పట్టించడం కార్యక్రమాలు ముందడుగేసుకుందని, ఒక భారత ప్రధానమైన మోడీ దిష్టిబొమ్మలను టిఆర్ఎస్ దుర్మార్గులు తగలబెట్టడం, చావు డప్పు కొట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అసలు నిన్న జరిగిన కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుసు యాసంగి వడ్లను కొనాలని, కొనుగోలు చేయమని చెప్పింది ఏ ప్రభుత్వం అని, అయినా కూడా కావాలనే ఇలాంటి కుట్రలు టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు పాల్పడుతుండడం బాధాకరం. టిఆర్ఎస్ పత్రం ఇక మొదలైంది. ఎన్ని కుట్రలు పన్నినా రైతులను ఎంత ఉసగొలిపినా ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీజేపీ పోరాడుతుంది. కేంద్రం స్పష్టంగా చెప్పింది, ఏదైతే ఈ వడ్లు ఉన్నాయో తొందరగా కొన్ని చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పని. కానీ రైతులను తప్పించడానికి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ వెన్నెంట ఉండి రైతులకు అండగా ఉంటుందని చెప్పని ఈ విధంగా తెలుసుకుంటున్నాం. జై నరేంద్ర మోడీ, భారత్ మాతాకి జై, జై బీజేపీ.